హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ జన్మలో పురుషుడు మరో జన్మలో స్త్రీగా పుట్టచ్చా, స్త్రీ కోరుకుంటే పురుషుడిగా జన్మించవచ్చా అనే దాన్ని చూద్దామండి. స్త్రీ పురుషుడుగాను పురుషుడు స్త్రీగాను జన్మించడం అనేది వారి వారి కర్మలను బట్టి జరుగుతుంది. తదేక దీక్షతో కోరుకుంటే కావలసిన జన్మ వస్తుందనేది స్పష్టం. శ్రీరాముడు వనవాసం చేస్తూ అనేక తాపసుల మహర్షుల ఆశ్రమానికి మునిసేవకై దర్శించాడు. ఆ సమయంలో శ్రీరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి కొంతమంది తాపసులు కౌగిలించుకోవాలని అనిపించింది. అలా అనిపించిన వారంతా తర్వాత జన్మలో గోపికలుగా పుట్టి శ్రీకృష్ణుడి పవిత్ర ప్రేమకు పాత్రులయ్యారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా గట్టిగా సంకల్పిస్తే అది జరుగు తీరుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది, పురాణాలు చెప్పడం జరిగింది. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.